హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత కీర్తి బ్లాగ్స్ మళ్ళీ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చాయండి. పొట్లకాయ సల్లచారండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. ఓకే అండి, మనకి 1/4 కేజీ పొట్లకాయ అండి, అండ్ అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, సాల్ట్, పసుపు, పోపు గింజలు, ఇంగువ, మిరియాల పొడి, ఎల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్ అండ్ పెరుగు అండి దీనికి కావాల్సినవి, అంతే అండి. ఓకే అండి, పొట్లకాయల్ని మనం ఇలా తీసేసుకోవాలి మొత్తం. దీన్ని ఇలా మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలండి. లేదు అంటే మనం ఫ్రై చేసుకున్నా కూడా సరిపోతుంది, ఉడకబెట్టకున్నా కూడా. మొత్తం ఇలానే తీసేసుకోవాలండి. నేను అందుకే ముందు కట్ చేయలేదండి, మీకు చూపించడం కోసమే. ఇలా మొత్తం ఇలా గీరేసుకోవాలి దీనికి ఉన్నది. ఇంకా అంతా పొట్టు గీరుకున్నా కదండి, ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నాండి నేను. ఈ పొట్లకాయ తినడం వల్ల మనకి ఏబిసి విటమిన్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి సివియర్ హెడేక్, బాగా తలనొప్పి ఉన్న వాళ్ళకు కూడా ఇది తినడం వల్ల కూడా తలనొప్పి కూడా తగ్గుతుందండి. మనకి బాగా నిద్ర పట్టకపోవడం అట్లా సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ పొట్లకాయ తినడం వల్ల కూడా మనకి నిద్ర అనేది పడుతుందండి. పొట్లకాయలో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. పొట్లకాయ తిన్నప్పుడు మాత్రం ఎగ్గు మాత్రం తినకండి. చిన్నప్పుడైతే అమ్మమ్మ చెప్పేది ఎగ్గు తినొద్దని, పొట్లకాయ తిన్నప్పుడు మరి ఎందుకో తెలియదు కానీ తినొద్దని చెప్పేది, పాయిజన్ లాగా అవుతుంది అనేసి తినొద్దని చెప్పేదండి అమ్మమ్మ అయితే. పొట్లకాయ కర్రీ బాగుంటుంది, పొట్లకాయ పెరుగు పచ్చడి, పొట్లకాయతో పూర్ణం బాగుంటుంది. మనం చేసుకునేది ఎలా అయినా చేసుకోవచ్చు అండి, మనకు నచ్చినట్టు చేసుకొని. పొట్లకాయ తినడం ఇంపార్టెంట్ మనకు, అది ఎలా చేసాము అనేది కాదు కానీ పొట్లకాయ తినడం అనేది ఇంపార్టెంట్ మనకి. అందుకే నేను ఈరోజు పొట్లకాయతో సల్లచారు చేసి చూపిస్తున్నాను. మనం పచ్చిమిర్చి ఫ్రైని తీసేసుకుంటున్నా నేను. దీంట్లో కొన్ని ఎల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేద్దామండి, అంతే. కరివేపాకు వేసాయి కదా, మళ్ళీ పోపులో కూడా కరివేపాకు తర్వాత వేద్దామండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇవి వేసేద్దాం. ఇవి మంచి కుక్ అవ్వాలి కదా మనకి. మనకి ఇవి కొంచెం కుక్ అవ్వడానికి ఏం చేద్దామంటే కొంచెం పసుపు వేస్తున్నాండి నేను. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కొంచెం వేస్తున్నా. ఓకే అండి, కొంచెం సాల్ట్ పసుపు వేసాయి కదా. ఇవి కుక్ అయినాక కొంచెం మూత పెట్టేద్దామండి. మూత పెట్టేస్తే ఇవి మంచి కుక్ అవుతాయి. ఇలా మూత పెట్టేస్తున్నా ఒక 2 మినిట్స్. మనం ఇలా పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని దీంట్లో, ఆల్రెడీ దాంట్లో కొంచెం వేసాయి కదండి, దీంట్లో కొద్దిగా వేసుకొని చేసేసుకుందాం. ఓకే అండి, 2 మినిట్స్ మూత తీసి చూద్దాం. సరిపోయిందండి, ఇది కుక్ అయిపోయింది మనకి మంచిగా. బంద్ చేసేద్దాం. నెక్స్ట్ పోపు పెడదామండి మనం. బంద్ చేస్తున్నాయి. ఇది ఏం చేద్దామంటే ఇది కలిపేద్దాం దీంట్లో. మనం పచ్చిమిర్చి పేస్ట్ అది ఉంది కదా, అది కలిపేద్దాం. ఓకే అండి, ఇదంతా దీంట్లో వేసేద్దాం మంచి నీట్గా. నేను డైలీ పెరుగు తిన్నానండి, కానీ ఇలా సల్లచారు అలా ఉంటే కొంచెం తింటాను ఇష్టంగా. ఓకే అండి, ఇది అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పొట్లకాయ బాయిల్ చేసుకుంది కదండి, అది దీంట్లో కలిపేసేసి ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసేద్దామండి మనం. కప్పు ఆనియన్స్ పచ్చివి. సల్లచారులో పచ్చి ఆనియన్సే బాగుంటాయండి. నెక్స్ట్ ఇది దీంట్లో వేసేస్తున్నాను, పొట్లకాయ ఉంది కదండి. వేసేస్తే దాంట్లో
స్టవ్ వెలిగించి కూడా మనం ఆయిల్ పోసేసి పోపేద్దాం. దానికి ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కచ్చపిచ్చ దంచుకుందాం అండి. కొన్ని అందులో వేసా, కొన్ని పోపులో. మనం ఎండిమిర్చి, జీలకర్ర, అవి పప్పులు, పప్పు బాగుంటేనే మనకి ఇది బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ అయితే అయిపోతుంది. ఎల్లిపాయ, నెక్స్ట్ ఇంగువండి. పప్పు స్మెల్ అయితే మంచిగా వస్తుందండి మాకైతే ఇక్కడ. కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి. స్టవ్ బంద్ చేసేయండి, మంచి ఫ్రై అయింది పప్పు. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. ఇక్కడ ఒక 1 మినిట్ కొద్ది గోరువెచ్చ అయినాక పప్పు దాంట్లో కలుపుకోవడమే అండి మనం. అంతే, జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే అండి, ఈ పప్పు దీంట్లో కలిపేస్తున్నాను. అయితే పప్పు రెడీ అండి. మన పొట్లకాయ పెరుగు చట్నీ, సల్లచారు, ఏదైనా అనుకో అనొచ్చు. చాలా చాలా టేస్టీ. చెప్పా కదండి, పొట్లకాయ తినడంలో మనకు సివియర్ హెడేక్ తగ్గుద్ది, నిద్ర వస్తుంది. మనకి ఏబిసి విటమిన్ ఉంటుంది దీంట్లో, మనం ఇది తినడం వల్ల. ఓకే అండి, ఓకే అండి, మనం టేస్ట్ చేద్దాం. పొట్లకాయ ముక్కలు రైస్ తీసుకుంటున్నాం. సూపర్ టేస్ట్ ఉందండి. ఇట్లా గొంతులోకి పొగనే జారిపోతుంది, అంత స్మూత్గా అంత టేస్ట్ ఉందండి. థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ.